ఈరోజు మన ఈనాడు రామోజీ తాగించారు తూగించారు అని చెప్పేసి ఒక బ్యానర్ హెడ్డింగ్ వేశాడు. దాంట్లో ఏం చెప్తాడు, జే బ్రాండ్లతో ప్రజల ఒళ్ళు ఇల్లు గుల్ల, గత ప్రభుత్వంతో పోలిస్తే పెరిగిన మద్యం అమ్మకాలు 65% అదనంగా దండుకుంటున్న వైకాపా సర్కార్. మన రామోజీ చెప్తున్నట్టుగా ఆ జే బ్రాండ్లు ఏంటి, ఆ బ్రాండ్లను ఎవరు తీసుకొని వచ్చారు, ఏ సంవత్సరంలో తీసుకొని వచ్చారు, ఏ డిస్టిలరీస్ ద్వారా వచ్చినాయి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినాయో వాటన్నిటి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇచ్చిన పర్మిషన్స్ అనమాట ఇవి. ఇదిగో హై వోల్టేజ్, ఎస్ఎన్జి బీర్, బ్రిటిష్ ఎంపైర్ ఆల్ట్రా, వీటన్నిటికీ పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా, 7/6/2017. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, మన నారాబాబు సారాబాబు చంద్రబాబే. ఇదిగో అసలు ఈ లిస్ట్ కొదవేలేదు. రాయల్ ప్యాలెస్, విఎస్ఓపి, న్యూ కింగ్ లూయిస్, బ్రిటిష్ ఎంపైర్, సైన్ అవుట్, వీటన్నిటికి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా, 9/11/2018. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, మన నారా చంద్రబాబు నాయుడే. ఇంకా అంతటితో ఆగల, ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇదే మాదిరిగా, కొన్ని 100 బ్రాండ్లకి పర్మిషన్ ఇచ్చాడు. ఇదిగో అందరూ ట్రోల్ చేసే ప్రెసిడెంట్ మెడలు, దీనికి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా, 6/2/2018. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, మన నారాబాబు సారాబాబు చంద్రబాబే. రకరకాల బ్రాండ్లు విచిత్రమైన పేర్లతో. ఇదిగో గవర్నర్ రిజర్వ్ అంట, దీనికి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా, 5/11/2018. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు, మన నారాబాబు చంద్రబాబే. ఇదిగో మన ఆంధ్రప్రదేశ్ లో బాగా ట్రోల్ అయ్యే బీరు, బూమ్ బూమ్ బీరు, దీనికి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా, 4/5/2019. అసలు ఈ బూమ్ బూమ్ బీర్ పర్మిషన్ ఎంత ఘోరం అంటే, ఎలక్షన్ పోలింగ్ జరిగినప్పటి నుంచి రిజల్ట్ వచ్చేదాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాల్సిన చంద్రబాబు నాయుడు, ఇదిగో 14/5/2019 బూమ్ బూమ్ బీర్కి పర్మిషన్ ఇచ్చాడు. అసలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా ఉండాల్సినవి కూడా ఈ రకంగా బూమ్ బూమ్ బీర్లకి వాటికి పర్మిషన్ ఇచ్చి అది తిరిగి మళ్ళీ అదేదో ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టించి తయారు చేసినట్టు వైసీపీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద రొద్దతా ఉన్నాడు. ఆ బూమ్ బూమ్ బీర్తోనే ఆగల, ఇగో ఇంకా అసలు విచిత్రమైన పేర్లు, ప్రెసిడెంట్ మెడల్, డీలక్స్ విస్కీ అంట, గవర్నర్ రిజర్వ్, బూమ్ బూమ్ బీరు, నెపోలియన్ బ్రాండ్, బ్రిటిష్ ఎంపైర్, 999 పవర్ విస్కీ, కేకే విస్కీ, ఎక్లిప్స్ ప్రీమియం విస్కీ, ఎవర్షైన్ ప్రీమియం విస్కీ, హెవెన్ డోరు, మెన్స్ క్లబ్ వీటన్నిటికీ ఎప్పుడు పర్మిషన్ ఇచ్చింది, 2017 నుంచి 2019 దాకా. అసలు ఆ పేరు చూడండి ఎంత గమ్మత్తుగా ఉన్నాయో, హెవెన్ డోర్ అంట, ఎవరు హెవెన్ కు డోర్ అది, ఖజురహో బీర్ అంట, డైరెక్టర్స్ విస్కీ అంట, ఏ డైరెక్టర్ విస్కీ అది, అసలు ఏంది ఆ బ్రాండ్లు ఏంది, ఆ పర్మిషన్లు ఇవ్వటేంటి, ఇష్టం వచ్చినట్టుగా ఎబ్బడిమొబ్బడిగా కొన్ని 100 బ్రాండ్లకి పడితే అట్ట పర్మిషన్లు ఇచ్చి మన రామోజీరావు సిగ్గు లేకుండా ఇలాంటి దిక్కుమాలని కార్టూన్లు వేసి జే బ్రాండ్లని జనాల మీద రొద్దతా ఉన్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క లిక్కర్ బ్రాండ్కి కానీ ఒక్క డిస్టిలరీస్కి కానీ పర్మిషన్ ఇవ్వాల, నాడు చంద్రబాబు నాయుడు టైంలో 14 డిస్టిలరీస్కి పర్మిషన్ ఇస్తే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క డిస్టిలరీస్ కంటే ఒక్క డిస్టిలరీస్ కూడా పర్మిషన్ ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు 16 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ ఇచ్చాడు. నాడు చంద్రబాబు నాయుడు గారి టైంలో 4380 మద్యం షాపులుంటే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిల్ని 2930 మద్యం షాపులకి తగ్గించి ఇంకా మద్యం వినియోగాన్ని తగ్గించాడు. అంతేకాకుండా మీరు లిక్కర్ కన్సంప్షన్ స్టాట్స్ కానీ చూస్తే విస్కీ బ్రాందీ వాటిల్లో 40% ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగ్గింది. అంతేకాకుండా బీర్లలో 70% ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గింది. ఇది గత టీడీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా అని మన రామోజీరావుకి మాత్రం ఈ పచ్చ పేపర్ను ఒకటి పెట్టుకొని ఏమీ తెలియనట్టే, ఏమీ చూడనట్టే గుడ్డోడి మాదిరిగా చెవుటోడి మాదిరిగా యాక్షన్ చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ ప్రభుత్వం మీద విషం జమ్ముతా ఉన్నాడు, అనునిత్యం సునకానందం పొందుతా ఉన్నాడు.